కూలి పనుల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి 20 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. వివిధ ప్రాంతాలు తిరుగుతూ జమ్మూ కాశ్మీర్ చేరుకున్న అతను అక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. చివరకు సైనికుల సహాయంతో ఇంటికి చేరాడు. కర్ణాటకలోని ధర్వాడ్ జిల్లా గాంధీనగర్కు చెందిన కెంచెప్ప గోవిందప్ప 20 ఏళ్ల క్రితం కూలి పనుల కోసం రైల్లో వెళ్లాడు. టికెట్టు లేకుండా రైలెక్కిన అతడిని రైల్వే అధికారులు హరిద్వార్లో దింపేశారు. కొద్దిసేపు అక్కడే వేచి ఉన్న కెంచెప్ప మరో రైలెక్కి ఉత్తరాఖండ్ చేరుకున్నాడు. ఆ తర్వాత వివిధ రైళ్లు మారుతూ చివరకు జమ్మూకాశ్మీర్ చేరుకున్నాడు. అక్కడ ఓ హోటల్లో పనికి కుదిరాడు. అయితే కెంచెప్ప పట్ల సదరు హోటల్ యాజమాని కనికరం లేకుండా వ్యవహరించాడు. సరిగా తిండి పెట్టకుండా పనిచేయించుకొని పారిపోకుండా రాత్రివేళ్లలో ఓ గదిలో తాడుతో బంధించేవాడని కెంచెప్ప తెలిపాడు. కెంచెప్ప పనిచేస్తున్న హోటల్కి కర్ణాటకలోని గదవ జిల్లాకు చెందిన సైనికులు రావడంతో విముక్తి లభించింది. సైనికులు కన్నడలో మాట్లాడడం గమనించిన కెంచెప్ప తన గోడును చెప్పుకున్నాడు. వారి సహాయంతో చివరకు ఇంటికి చేరుకున్నాడు. కనిపించకుండా పోయిన కెంచెప్ప దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి రావడంతో ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.